అంబేద్కర్ కోనసీమ జిల్లా మన్నపేట ద్వారపూడి రోడ్డు పనులు యుద్ద ప్రాతిపదికన రేపటి నుండే ప్రారంభిస్తామని రాష్ట్ర శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్ తో కలిసి రోడ్డు దుస్థితిని పరిశీలించారు. వివిధ కారణాలతో రోడ్డు ఆగిపోవడం వాస్తవమేనని, చెట్లు కొట్టేందుకు కొన్ని రోజులు బిల్లులు చెల్లించక మరికొన్ని రోజులు పనులు నిలిచిపోయాయన్నారు. ఈ రోడ్డు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఇబ్బందులు శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం నుండే పనులు ప్రారంభమవుతాయని, సోమవారం నుండి రోడ్డును పూర్తిగా బ్లాక్ చేసి వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. ఆ తరువాత రెయిన్ బవళ్లు పనులు జరిపించి వేగవంతంగా పనులు పూర్తి చేస్తామని తోట హామీ ఇచ్చారు. ఈ ద్వారపూడి మెండపేట మధ్య ఉన్నటువంటి రోడ్డు చాలా కాలంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కాంట్రాక్టర్ ఆఫీస్ తర్వాత వర్షాలు వాళ్ళకి బిల్లు కూడా రాకపోవటం వల్ల మొహాటం వేయలేదు, ఆగిపోవటం వల్ల ఆగిపోయింది. ఈరోజు ప్రజలు ఈ 5-6 నెలలుగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. నేను ఇక్కడ రేపు ఎమ్మెల్యేగా కంటిన్యూ చేసేటువంటి నేను కూడా ఈ రోడ్డు మీద వెళ్తూ ఇబ్బంది పడ్డేటువంటి రోజులు ఉన్నాయి. ఇంకా ప్రజలు మామూలు ప్రజలు అయితే మరీ ఇబ్బంది పడ్డారు. అందుకని ఈరోజు ఆ పనులన్నీ పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా బాధపడుతున్నటువంటి ప్రజలకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావడం కోసం దీనికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ అన్నీ తొలగించాం. రేపటి నుంచి పని ప్రారంభించడం జరుగుతుంది. రోడ్డు అది క్లియర్ చేసుకుని 2-3 రోజులు ఆ పనిలో ఉంటారు. తర్వాత మండే నుంచి ఎప్పటి నుంచో ఫుల్ ఫ్లెజ్డ్గా రోడ్డు దీనికి అప్పుడు ఉన్నటువంటి సీసీ సిమెంట్ రోడ్డు ఉంటే ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రోడ్డు ఉంది, గతంలో మీరేం చేశారు అనేటువంటి విషయాలు అనేక విషయాలు అడగాలి. ఈ వేటకి వేళ పోయినటువంటి రోడ్లు కానీ అవన్నీ అడగాలి. వాటిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇబ్బంది లేనటువంటి విధంగా మనం పనిచేయటం అనేటువంటిదే నా బాధ్యత. రేపటి నుంచి పనులు ప్రారంభిస్తారనేటువంటిది మీకు మన చూస్తే ద్వారా కొంతకాలం ఆగిపోవడానికి కారణం చెట్లు ఈ నిద్రగానే చెట్లు ఉన్నాయి, వైరింగ్ ఉంది, ఈ ఎలక్ట్రికల్ లైన్లు అనేవి తప్పించాలి. ఆ పని వల్ల కొంతకాలం ఆగిపోయింది. ఆ చెట్లన్నీ తీయించేసాం. ఆ చెట్లు తీయించేసిన తర్వాత కాంట్రాక్టర్ చేయించి చెట్లు తీయించేసాం. ఆ చెట్లు తీసిన తర్వాత పని కూడా మొదలు పెడతారని చెప్పేసి మీకు మనం చేస్తూ ఇక రెండో అంశం మీద ఏదైతే తాపేశ్వరంలో జరిగినటువంటి ఒక వార్డు నెంబర్ ఎలక్షన్ జరిగింది మొన్న 4 రోజుల క్రితం.